మూడు అతిపెద్ద నగరం అంత పెద్ద నగర రోడ్లపై ప్రజలు తిరగాలంటే వణికిపోతున్నారు. బయటికి వెళ్తే పద్మవ్యూహాల్లా కనిపిస్తున్న రోడ్ల మధ్యలో చిక్కుకుపోతామని భయపడిపోతున్నారు. రోజు రోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్తో నిజామాబాద్ నగరవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిజామాబాద్ నగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ కష్టాలు తీవ్రతరమవుతున్నాయి. రోజుకు వేల సంఖ్యలో వాహనాలు జిల్లా కేంద్రానికి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. సిబ్బంది కొరత కారణంగా ట్రాఫిక్ ను నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. హెల్మెట్లు ధరించడం లేదని, లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతున్నారనే కారణంగా ఇబ్బడి ముబ్బడిగా జరిమానాలు విధిస్తున్నారే తప్ప సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేకపోతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత మూడో అతిపెద్ద నగరం నిజామాబాద్. 2011 జనాభా లెక్కల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ జనాభా 3 లక్షల పైచిలుకు మాటే. 1931 మున్సిపాలిటీగా అవతరించింది. అయితే అప్పుడు ఈ మున్సిపాలిటీ పేరు ఇందూరుగా ఉండేది. 1979 నిజామాబాద్గా నామకరణం చేశారు. ఇక 1987 స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేశారు. అప్పటి నుంచి నగరంలో జనాభా పెరుగుతుంది, కానీ రహదారుల విస్తరణ మాత్రం జరగటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ విషయంలో ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సరైన పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో రోడ్లపైనే ఆటోలు, జీపులు, కార్లు, లారీలను నిలుపుతూ ఎక్కడ పడితే అక్కడ అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్నారు. ఖలీల్వాడిలోని రమేష్ థియేటర్ నుండి రాజీవ్గాంధీ ఆడిటోరియంకు వచ్చే మార్గంలో ట్రాఫిక్ సమస్య తీవ్ర రూపం దాలుస్తోంది. ఫలితంగా నగర ప్రజలు అనునిత్యం అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలో పోలీసుల రికార్డుల ప్రకారం 12,000 పైచిలుకు ఆటోలు తిరుగుతున్నాయి. వీటితో పాటు పరిసర గ్రామాలు, మండలాల నుండి మరో 6,000 ఆటోలు జిల్లా కేంద్రానికి రావడం వల్ల ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోంది. ఆటో రిక్షాలు అతివేగంగా వెళ్తూ వాహనాలను ఓవర్టేక్ చేయడం వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అరకొర సిబ్బందితో ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడం కష్టతరంగా మారుతోంది. అడపాదడపా సివిల్ పోలీసులే ట్రాఫిక్ పోలీసులుగా అవతారమెత్తాల్సిన పరిస్థితి నెలకొంటుంది. బాగా పెరిగిపోతుంది. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి కూడా చాలా వస్తున్నారు. పార్కింగ్ ప్లేస్ అనేది లేదు నిజామాబాద్ లో, ఎక్కడ కానీ లేదు. గాంధీ చౌక్ లో షాపింగ్ వెళ్ళాలంటే లేదు, బస్టాండ్ దగ్గర వెళ్ళాలంటే కూడా లేదు. ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. రోడ్లు చిన్నగా బాగా చిన్నగా అయిపోయినాయి. రోడ్లు వెల్డింగ్ రోడ్ వెల్డింగ్ కూడా మా ఆగిపోయింది నిజామాబాద్లో. ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఒకటి మళ్ళీ యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. ప్రతి 1/2 కిలోమీటర్కు ట్రాఫిక్ జాము. అట్లాగే గాంధీ చౌక్లో మరీ చాలా ఇబ్బందిగా ఉంది. నిజామాబాద్ వచ్చేసి చాలా ఇబ్బందిగా ఉంది. రోడ్లు అయితే వెడల్పు కావాలి. ఖలీల్వాడిలో అయితే మరీ ఇరికి ఇరుకు. ఎవరైనా ప్రసవంతో ఉన్న వాళ్ళు అయితే అక్కడే ఆటోలోనే ప్రసవం, అంత ఘోరంగా ఉన్నది. రూల్స్ ఎంయూ యాక్ట్ ప్రకారంగా వయలేషన్స్ చాలానా విధించేసి పంపించడం జరుగుతుంది. సో నగర ప్రజలకు ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటించండి, ప్రాపర్ డాక్యుమెంట్స్ క్యారీ చేయండి, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసి సిగ్నల్స్ పాటించవలసిన కోరుతున్నాము. అలాగే తాగి బండి నడపకుండా ఉండి ప్రమాదాలకు గురికాకుండా క్షేమకరమైన వాతావరణంలో మీరు ప్రయాణం కొనసాగించవలసిందిగా. ప్రధాన వ్యాపార కూడళ్లు, పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు కలిగిన ఖలీల్వాడి ప్రాంతాల్లో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఆసుపత్రులకు వచ్చే రోగులు వాహనాల పార్కింగ్ చేసుకునేందుకు స్థలాన్ని కేటాయించకపోవడంతో ఆసుపత్రుల ఎదుట రోడ్డుపైనే పార్కింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి నగరంలో నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.